श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। भीष्म एकादशि रोजु ये मंत्रं चदुवुकुंटे विष्णुमूर्ति विशेषमैन अनुग्रहं कलिगि सकल शुभालु कलुगुतायो अखंड ऐश्वर्य प्राप्तिनि सिद्धिंपजेसुकोवच्चु। भीष्म एकादशि रोजु एटुवंटि विधि विधानालतो पूजा कार्यक्रमालु चेयालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అంటారు। భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు భీష్మాష్టమి, కానీ ఆ భీష్ముడి కోసం శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా ఒక ఏకాదశిని కేటాయించాడు, దాన్ని భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు। ఈ భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి। విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు కనీసం వినాలి, అది కూడా చేయలేని వాళ్ళు ఒక చిన్న మంత్రం చదువుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది, దాంతో పాటుగా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, అన్ని కష్టాలను తొలగింపజేసుకోవచ్చు। ఆ మంత్రం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, ఇది శ్లోకం। ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి, శ్రీరామ రామ రామేతి అంటే రామ 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 అని మూడు సార్లు జపిస్తే రమే రామే మనోరమే రాముడి అనుగ్రహం కలుగుతుంది, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం। అంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలగాలంటే రామ 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 అని మూడు సార్లు అనుకోవాలని ఇందులో ఉన్న అంతరార్థం। కాబట్టి భీష్మ ఏకాదశి సందర్భంగా అందరూ కూడా విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటూ ఈ శ్లోకాన్ని మూడుసార్లు చదువుకోండి। విశేషంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించవచ్చు। అలాగే భీష్మ ఏకాదశి రోజు గృహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేయాలి। భీష్మ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలంటే మీ గృహంలో పూజాపీఠం మీద లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచండి, ఆ ఫోటోకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి, ఆ ఫోటో దగ్గర ఆవు నెయ్యి పోసి చక్కగా మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చెయ్యండి। ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో అయినా సరే దీపారాధన చేయవచ్చు। పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకి హారతి ఇవ్వండి, ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆవు పాలల్లో చక్కెర కలిపి నైవేద్యం సమర్పించాలి। అలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు। కృష్ణుడి ఫోటో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వక్కలతో కృష్ణుడిని పూజించండి। భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా సరే శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోకి వక్కలతో పూజ చేసి పూజకు ఉపయోగించిన ఆ వక్కలన్నీ పూజ పూర్తయిన తర్వాత ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయటం, ఇలా వక్కలతో శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోకి పూజ చేయటం ద్వారా నిత్య జీవితంలో శ్రమకు తగిన ఫలితం రాని వాళ్ళందరికీ కూడా తొందరలోనే శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది। అలాగే భీష్మ ఏకాదశి రోజు వస్త్రదానం చేస్తే చాలా మంచిది, బ్రాహ్మణులకు వస్త్రదానం చేస్తే మీకున్న దోషాలు తొలగిపోయి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। ఈ విధి విధానాలు పాటించండి, అన్ని రకాలుగా శుభ ఫలితాలను పొందండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।